నమస్కారం, శ్రీ సన్నిధి యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజున ఎటువంటి విఘ్నేశ్వరుని పటాన్ని విగ్రహానికి మనం పూజ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. భాద్రపద మాసం అనేసరికి మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేది వినాయక చవితి. వినాయక చవితిలో విఘ్నేశ్వరుని మనం ఎంత ఘనంగా పూజించుకుంటామో, ఎంత శ్రద్ధతో, ఎంత చిత్తశుద్ధితో, ఎంత భక్తి శ్రద్ధలతో మనం వినాయకుడిని పూజించుకుంటామో, అంతటి ప్రతిఫలం మనకి రానున్న కాలంలో మనకు లభిస్తుంది. అంటే విఘ్నేశ్వరుని మనం విఘ్నాలు కలగకుండా, విఘ్నాలు ఎదురవకుండా మనం విఘ్నేశ్వరుని పూజిస్తాం. అంటే మనం ఏ కార్యక్రమంలో మనం చేపట్టినా అందులో ఎటువంటి అడ్డంకులు రాకుండా అవి దిగ్విజయంగా పూర్తవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజిస్తాం. మన నిత్యకృత్యాలన్నింటిలో కూడా ముందుగా మనం నమస్కరించే తొలి నమస్కారాన్ని, తొలి పూజని అందించేది విఘ్నేశ్వరుడికి. అలాంటి విఘ్నేశ్వరునికి ప్రత్యేకించినటువంటి రోజు అయినటువంటి ఈ వినాయక చవితి రోజున మనం విఘ్నేశ్వరుని ఇంకెంత ఘనంగా పూజించుకోవాలో మీకు ప్రత్యేకించగలరు. అయితే మనం ఏదైనా పూజ చేస్తున్నప్పుడు, ప్రత్యేకించి విఘ్నేశ్వరుడి పూజే కాదు, ఏ పూజ అయినా సరే, మనం పూజలో పాటించేటువంటి పద్ధతులు ఎంత ఘనంగా ఉన్నాయి, ఎంత అంగు ఆర్భాటాలు పెట్టాము, ఎంత ఖర్చు పెట్టాము అనేటువంటి విషయాల కన్నా, ఎంత సాంప్రదాయ సిద్ధంగా ఆ పూజను మనం చేసుకున్నాము, ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఆ పూజను చేసుకున్నాము, ఎంత చిత్తశుద్ధితో మనం ఆ పూజను చేసాము అనేటువంటిది ప్రాధాన్యం. మనకి పూర్వకాలం నుంచి పురాణాల్లో కూడా మనకి ఈ పూజా విధులని నిర్దేశించబడ్డాయి. ఇవి మనకి పురాణాల ద్వారా మనకి ఈ పూజా విధులు ఎలా ఉన్నాయి, ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. గణపతిని ఆరాధించేటువంటి విషయాలు, గణపతిని ఏ విధంగా పూజించాలి, గణపతి యొక్క మహత్వం ఏంటి అనేటువంటిది వేదవ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాలలో ఒక పురాణమైనటువంటి గణపతి పురాణంలో మనకు పేర్కొనబడింది. వేదవ్యాసుడు 18 ఉప పురాణాలని రచించాడు. అందులో ఒక ఉప పురాణమే గణపతి పురాణం. ఈ గణపతి పురాణంలో ఈ విఘ్నేశ్వరుని ఎందుకు మనం ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, దానికి నిబంధనలు ఏంటి మనకి చెప్పబడ్డాయి. అయితే మనకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, మనం చేసేటువంటి విధులు, పూజా విధులు, పండుగలు, వీటన్నింటినీ ఎలా చేసుకోవాలి, వాటి వెనకాల నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి పురాణాలే మనకు వివరిస్తూ వస్తున్నాయి. అలాగే పురాణాల ప్రకారం మనకి ఎటువంటి నిబంధనలు మనకి ఈ పూజా విధుల్లో మనకి నిర్దేశింపబడ్డాయో, ఆ నిబంధనలు ఆచరిస్తూనే మనం మన పూజా విధులను నిర్వర్తించుకోవాలి. అంతే తప్ప సమకాలీనమైనటువంటి పద్ధతుల్ని మన పూజా విధుల్లో చొప్పిస్తూ దాన్ని మనం ఒక వినోదంగా మలుచుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదు. కాబట్టి మనం మన పెద్ద పండుగల్లో ఎంతో కీలకమైన పండుగ అయినటువంటి వినాయక చవితి రోజుని, వినాయకుడి విగ్రహాన్ని, ఎటువంటి విగ్రహాన్ని మనం పూజలో పెట్టుకోవాలి అనేటువంటిది మనం ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మొట్టమొదటి ఏంటంటే, విఘ్నేశ్వరుణ్ణి పూజించేటప్పుడు వినాయక చవితి పద్ధతిలో మన వినాయక చవితి మండపంలో, మన ఇంట్లో చేసుకున్నటువంటి వినాయక చవితి మండపంలో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించేటప్పుడు ఆ విఘ్నేశ్వరుని విగ్రహం మట్టిదై ఉండాలి. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధన. సమాజంలో ఎన్నో ప్రచారాలు కూడా సాగుతున్నాయి, మనం మట్టి విగ్రహాన్ని వాడాలి, కాలుష్యాన్ని నివారించాలి. నేను కూడా మీకు ఒక వీడియో అందించాను, కాలుష్యం కారణంతోనే కాకుండా ఆధ్యాత్మిక కారణంతో కూడా మట్టి విగ్రహాన్ని ఎందుకు వాడాలి అనే విషయాన్ని కూడా నేను మీకు అందించాను. ఆ విషయాన్ని, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మట్టి విగ్రహం వాడడం అనేటువంటి పురాణ కాలం నుంచి కూడా మట్టి విగ్రహాన్ని వాడాలనేటువంటి నిబంధన మనకి పెట్టడం జరిగింది. కాబట్టి మనం పూజలో మట్టి విగ్రహాన్నే వాడాలి. తర్వాత మనం వాటి ఉపయోగిస్తున్నటువంటి మట్టి విగ్రహంలో గుళ్ళ ఉండకూడదు. అంటే చుట్టూ ఒక ఆకారంగా ఉండి లోపలంతా మట్టి, లోపలంతా గుళ్ళగా ఉన్నట్లయితే ఆ విగ్రహం మనకి పూజకి పనిచేయదు. విఘ్నేశ్వరుని యొక్క తొండం కూడా మన ఈ విగ్రహంలో ఒక ప్రధానమైనటువంటి నిబంధన లేదా ఒక ప్రధానమైన భాగంగా ఉంటుంది. వినాయకుడి తొండం కుడివైపుకు తిరిగి ఉంటే మనం చేసేటువంటి పూజలో ఉపయోగించేటువంటి విగ్రహం యొక్క వినాయకుడి తొండం కుడివైపు తిరుగున్నట్లయితే ఆ విగ్రహాన్ని మనం లక్ష్మీ గణపతి అంటాం. అలాగే తొండం లోపల వైపు ఉంటే అది తపో గణపతి అంటాం. ఈ విగ్రహాన్ని మనం పూజలో పెట్టుకోవచ్చు. అయితే విఘ్నేశ్వరుని తొండం ఇలా ముందుకు వచ్చినట్టుంటే వృద్ధ గణపతి అంటారు. ఆ తొండం ముందుకు వచ్చినటువంటి విగ్రహాన్ని మాత్రం మనం పూజలో ఉపయోగించడానికి వీల్లేదు. అలాగే విఘ్నేశ్వరుడి దంతాల్లో ఒక దంతం విరిగి ఉంటుంది. ఆ విరిగిన దంతాన్ని చేత్తో పట్టుకున్నట్టుగా ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మనం వినాయక చవితి రోజున మనం చేసేటువంటి విఘ్నేశ్వర పూజలో ఉపయోగించకూడదు. ఇవి ప్రత్యేకించినటువంటి నిబంధనలు. అలాగే మనం మన పూజా మందిరంలో పెట్టుకుంటున్నటువంటి మట్టి విగ్రహం 6 అంగుళాల నుంచి 10 అంగుళాల లోపల ఉంటే
అది మనకి శుభకరంగా ఉంటుంది. అంతే తప్ప ఇంట్లో పెట్టుకునే మట్టి విగ్రహాలని పెద్దవి కూడా పెట్టకూడదు. 6 నుంచి 10 అంగుళాల లోపల ఉండేటువంటి విగ్రహంగా మనం జాగ్రత్త పడాలి. అలాగే విఘ్నేశ్వరుడు వాహనం మూషిక వాహనం, కాబట్టి మనం ఒక విఘ్నేశ్వరుడు ప్రతిమను విడిగా వాహనమైన మూషికాన్ని విడిగా మాత్రం పూజలో వాడకూడదు. మనం తెచ్చుకుంటున్నటువంటి ప్రతిమలో అంతర్భాగంగా కింద మూషికం కూడా ఉండాలి. అలా ఉన్న విగ్రహాన్ని మాత్రమే మనం విఘ్నేశ్వర పూజలో వినియోగించాలన్నమాట. అలాగే గణపతి విగ్రహానికి యజ్ఞోపవీతం ఖచ్చితంగా ఉండదు. అదే ఒక సర్పం యజ్ఞోపవీతం రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని వినియోగించుకోవడం కూడా శుభప్రదం. ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే, విఘ్నేశ్వరుడి విగ్రహం ఉగ్ర రూపంలో ఉన్నట్టు, తాండవ రూపంలో ఉన్నట్టు, లేకపోతే అంటే ఏదో బాల రూపంలో ఉన్నట్టు, లేదా రకరకాలైనటువంటి ఆకారాలను ఆకృతిలో ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రం మనం పూజలో ఉపయోగించకూడదు. విఘ్నేశ్వరుడి ప్రసన్నవదనుడైనటువంటి విఘ్నేశ్వరుడు మనం ఎప్పుడు కూడా మనసులో ఏ రకమైనటువంటి రూపాన్ని ఆరాధించుకుంటూ మనం విఘ్నేశ్వరుని నమస్కరించుకుంటామో అదే రూపాన్ని మనం విగ్రహ రూపంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆ రూపం ప్రసన్న రూపంలో ఉండాలి. అంటే ప్రసన్నవదనం ధ్యాయేత్ అనుకుంటూ మనం విఘ్నేశ్వరుని పూజిస్తాం కాబట్టి ప్రసన్నవదనుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి మనం మన పూజలో ప్రతిష్ఠించుకోవాలి. మొట్టి విగ్రహం అయి ఉండాలి. వాటితో పాటు ఈ నిబంధనలు కూడా మనం చేసేటువంటి విఘ్నేశ్వరుని పూజలో వాడేటువంటి విగ్రహంలో పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కానీ, సిమెంట్ విగ్రహాలు కానీ, ఇతర లోహ విగ్రహాలను మాత్రం మనం విఘ్నేశ్వరుని పూజలో ప్రధానంగా ఉపయోగించేటువంటి విగ్రహ స్థానంలో పెట్టకూడదు. మనం ప్రధానంగా ఒక మట్టి విగ్రహాన్ని పెట్టి మూలమూర్తిగా దాన్ని భావించి పూజ చేసి పక్కన మన ఇంట్లో ఉన్నటువంటి ఒక లోహాలు ఇతర విగ్రహం కానీ, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ఇతర విఘ్నేశ్వర పటాలు కానీ బొమ్మలు కానీ పెట్టుకోవడం తప్పలేదు. కానీ ప్రధానంగా మనం వినాయక చవితి రోజున మనం మూల విగ్రహంగా ఏదైతే దేన్నైతే భావిస్తామో అది మాత్రం మట్టి విగ్రహం అయి 10 అంగుళాల లోపు 6 అంగుళాల కన్నా పెద్దది ఉన్న విగ్రహాన్ని మాత్రమే మీరు మీ మధ్యలో ప్రతిష్ఠించుకుని సాంప్రదాయ సిద్ధంగా నియమ నిబంధనలతో మనస్ఫూర్తిగా పూజించి ఆ గణేషుని ఆశీర్వాదాన్ని మీరు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరో వీడియోతో నేను మీ ముందుంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.